తులసి, నాకు యువన్ కంటే ఇంకేది ముఖ్యం కాదు. నందిని, ఏమవుతుందా అని చాలా టెన్షన్ పడ్డాను. చాలా బాగా సెటిల్ చేశా. గ్రేట్ యువన్, అంతా నీకోసమే కదా. నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సరే, టైం అవుతుంది, లెట్స్ గో. బాయ్ అంకుల్. ఓకే, బాయ్ ఆంటీ. రామ్మా, మనం కార్డులు రాద్దాం. నాకైతే మా పెళ్లిళ్ళు జరుగుతాయన్న నమ్మకం పోయింది. ఏంట్రా పెద్దోడు అంత మాట అనేసావు? అంత మాట ఇంత మాట కాదమ్మా, అర్థమైపోతుంది. నిన్ను చూడాలి చూడాలి అని ఝాన్సీ ఏకంగా ఇంటికి వచ్చేసింది. ఫోన్లో మాట్లాడి ఏదో ఒకలా మేనేజ్ చేసి ఈరోజు తప్పించుకున్నాం. కానీ రేపేంటి, ఎల్లుండి పరిస్థితి ఏంటి? ఝాన్సీ కంటపడకుండా ఈ దాగుడు మూతలు ఎంతకాలం? నువ్వు చెప్తుంది కరెక్ట్ అన్నయ్య. మాస్క్ పెట్టుకుని అమ్మ ఝాన్సీ కంటపడకుండా నా నిశ్చితార్థం అయితే జరిగింది, కానీ పెళ్ళి అలా కాదు కదా. తనతో గొడవ పెట్టుకుంది, తన కారు తీసుకెళ్ళింది అమ్మే అని తెలిస్తే ఝాన్సీ ఈ పెళ్లి తెగతెంపులు చేసుకుంటుంది. అసలే ఝాన్సీకి కోపం ఎక్కువ. మనం ఎంత నచ్చ చెప్పినా బతిమాలుకున్నా వింటుందన్న నమ్మకం అయితే నాకైతే లేదు. అమ్మా, అయినా ఈ ఊరు గొడవలు ఉపకారాలన్నీ ఇలా మా జీవితంలోకి తీసుకొచ్చావేంటమ్మా? ఝాన్సీ అమ్మని క్షమించడం మాత్రం జరగదు. అరే పెద్దోడా, అమ్మ ఏం చేసిందిరా? కూరగాయలు అమ్ముకునే ఒక ఆవిడ ఝాన్సీ కారు కింద పడితే చూసుకోవాలి కదమ్మా అని సర్దీ చెప్పింది. ఒక విధంగా బస్తీ జనాల కోపం నుంచి ఝాన్సీని కాపాడింది. అది తప్ప ఇంకో రోజు ఒక ఆవిడ రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే ఝాన్సీ కారుని తెలియక తీసుకెళ్ళింది. అది సాయమే కానీ మోసం కాదు కదా. నువ్వు చెప్తుంది నిజం నాన్న, కానీ ఝాన్సీ దృష్టిలో అమ్మ శత్రువులానే కనపడుతుంది. ఒక మనిషి మీద ఏర్పడే ఫస్ట్ ఇంప్రెషన్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది. అమ్మ దురదృష్టమో నా దురదృష్టమో నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరి ముఖాముఖియే గొడవతో మొదలైంది. అందుకే ఈ పెళ్లిళ్ళు జరగవని నాకనిపిస్తుంది. అయితే ఇప్పుడేం చేద్దామంటావురా? ఒక్కటే మార్గం ఉంది. ఏంటది? మా పెళ్లిళ్ళు జరిగేదాకా నువ్వు ఏదో ఒక వంకతో ఏ షిరిడియో తిరుపతో వెళ్ళిపోతే సరిపోతుంది. అన్నయ్య, అవునరా, కొంతకాలం అమ్మ మనతో ఉండకుండా దూరంగా ఉంటేనే ఈ పెళ్లిళ్ళు జరుగుతాయి. అవునన్నయ్య. ఏంటన్నయ్య, అసలు మీ ఇద్దరికి ఏమైంది? మీ ప్రేమల కోసం, మీ స్వార్థాల కోసం అమ్మని దూరంగా వెళ్ళమంటారా? అమ్మ ఆశీర్వాదం లేకుండానే పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయ్యారా? లేచిపోయి పెళ్లి చేసుకోవడం కంటే ఇది ఇంకా దారుణమైన విషయం కదన్నయ్య. అసలు ఈ మాట అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది? వేరే మార్గం ఏది తోచనప్పుడు, అసలు పెళ్లిళ్ళ ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయమంటారా? విష్ణు, మీ పెళ్ళిళ్ళు చూడాలని మీ అమ్మ ఎంత ఆశపడుతుందో తెలిసి కూడా మీరిలా మాట్లాడడం ఏం బాలేదురా. అమ్మ ఎంత బాధపడుతుందో ఆలోచించావా? కొద్ది రోజుల బాధ కంటే ఇంటి కోడలు రావడం ముఖ్యం అనుకుంటే సరిపోతుంది కదా నాన్న. రే పెద్దోడా, ఇక చాలురా. మీ కోపమైనా బాధైనా మీరు చెప్పకుండానే అర్థం చేసుకోగలను.
మీరేం భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ పెళ్లిళ్ళు జరిపిస్తానని నేను మీకు మాట ఇచ్చాను, జరిపిస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. మేము ఇంత భయపడుతున్నా నీ నమ్మకం నీదే అంటున్నావేంటమ్మా? బ్రే ఈశ్వర్, ఈ విషయం గురించి ఇంట్లో గొడవలుద్రా. మన పెళ్లిళ్ళు జరగాలని రాసి పెట్టుంటే జరుగుతాయి, లేదంటే ఆగిపోతాయి. ఏం జరిగినా పర్లేదు అనుకుందాం. పద పెళ్లిళ్ళు జరిగేదాకా నువ్వు ఏదో ఒక వంకతో ఏ షిరిడియో తిరుపతి వెళ్ళిపోతే సరిపోతుంది. తన కారు తీసుకెళ్ళింది అమ్మే అని తెలిస్తే ఝాన్సీ ఈ పెళ్లి తెగతెంపులు చేసుకుంటుంది. కొంతకాలం అమ్మ మనతో ఉండకుండా దూరంగా ఉంటేనే ఈ పెళ్లిళ్ళు జరుగుతాయి. తులసి. ఏంటండి? పిల్లలన్న మాటలకు బాధపడుతున్నావా? నేను మీకు అలా కనిపిస్తున్నానా? ఇది బాధ అనుకుంటే బాధే అవుతుందండి, కానీ మన పిల్లలు ఎంత ఎదిగిపోయారో అనుకుంటే అది గర్వంగా కూడా ఉంటుంది. ఏదైనా మనం ప్రేమించేదాన్ని బట్టి, ఎంతగా మనసుకు తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టే బాధ సంతోషం ఉంటాయి. తులసి, నీ మనసు ఎంత చివుక్కుమందో నా మనసుకు అర్థమైపోతుంది. నువ్వొకరికి సాయపడే విషయంలో ఊరికి మంచి జరుగుతుంది, కానీ మనకు జరగట్లేదు. కాలాన్ని బట్టి ధర్మమే మారుతుంది, మనం కూడా మారాలేమో తులసి. సత్యమునే పలకాలి, ధర్మో రక్షతి రక్షిత, మానవ సేవే మాధవ సేవ, ఇలాంటి సూక్తులన్నీ నిజ జీవితంలో మన ముందు తరాల వాళ్ళు పాటించారు. ఆ తర్వాత గోడల మీద రాశారు, ఇప్పుడు అలా రాయడమే మానేశారు, పాటించడమే మానేశారు. ఒకరికి అన్యాయం జరుగుతుంది అంటే నేను అలా చూస్తూ ఊరుకోలేనండి. అది నా బలహీనత, అది మీకు తెలుసు. అది కాస్త మన పిల్లల పెళ్లిళ్ళ విషయంలో ఇంత గండంగా మారుతుందనుకోలేదు. ఝాన్సీకి నేనెవరో అర్థమైతే ఒక విధంగా విష్ణు అన్నట్టు ఈశ్వర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదేమో. అలాంటప్పుడు వాడన్నట్టే కొన్నాళ్ళు నేను మిమ్మల్ని వదిలి ఈ ఊరు వదిలి వెళితే మన పిల్లల పెళ్లిళ్ళు జరుగుతాయి కదా. తులసి, నువ్వు లేకుండా వాళ్ల పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి? ఏంటిది తులసి చెప్పు. నాకు వెళ్ళాలని లేదండి, కానీ వాళ్ళన్న దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా. ఈ పెళ్ళొద్దని ఝాన్సీ తెగతింపులు చేసుకోవడం నేనైతే భరించలేను కదా. మరేం చేద్దాం తులసి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? సమస్యని చర్చించే ప్రతి చోట దానికంటూ ఒక పరిష్కారం కూడా ఉంటుంది కదండి. మనం ఎందుకు భయపడాలి? మనమైతే ఎవరిని మోసం చేసి ఈ పెళ్లిళ్ళు జరిపించాలని చూడట్లేదు కదా. వాస్తవాలు వివరించే చేయాలనుకుంటున్నా. అలాంటప్పుడు మన పిల్లల పెళ్ళిళ్ళు ఎందుకు ఆగుతాయండి? ఆగవు. నా చేతులతోనే రెండు మంగళసూత్రాలు అందిస్తాను. రేవతిని ఝాన్సీని మన ఇంటి కోడళ్లుగా చేసుకుంటాను. నాకు ఆ నమ్మకం ఉందండి. నా నమ్మకమే నన్ను గెలిపిస్తుంది. విష్ణు పెళ్లి, ఈశ్వర్ పెళ్లి జరిపిస్తానండి. రేవతి, 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 ఓ ఇక్కడున్నావా? విష్ణు, ఏంటి నీ ధైర్యం? ఏకంగా ఇంటికి వచ్చేసావు. మా నాన్న ఇంట్లోనే ఉన్నారు. నిన్నిలా చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది. గొడవ జరిగితేనే మన పెళ్లి జరిగేలా ఉంది. నేను ఇంటికి కాబోయే అల్లుడినే కదా, ఏం ఫీల్ అవును? ముందు ఈ కార్డ్స్లో నుంచి ఒక మంచి డిజైన్ సెలెక్ట్ చేయి. అలాగే మీ అమ్మా నాన్న పేర్లు, ఇంటి పేరు అక్షరం తప్పు లేకుండా పేపర్ మీద రాసివ్వు.
పెళ్లి ముహూర్తం పెట్టకుండా శుభలేఖల సెలక్షన్ గురించి మాట్లాడుతున్నావా? పెళ్లి ముహూర్తాలు పెట్టేసినట్టే అనుకోరావతి. నీ ధైర్యం చూస్తుంటే ఒక విధంగా సంతోషంగానూ ఉంది, భయంగా కూడా ఉంది. భయం దేనికి రేవతి? మనం తప్పు చేస్తే కదా భయపడడానికి. ముందు కార్డ్ సెలెక్ట్ చేయి. ఇప్పుడు నేనే మాట్లాడలేను, బయట ఎక్కడైనా కలిసి మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కార్డు సెలెక్ట్ చేస్తే వెళ్తా. సెలెక్ట్ చేయి రేవతి, ప్రింటింగ్ కూడా ఆర్డర్ ఇవ్వాలి కదా. ఏంటయ్యా ప్రింటింగ్ ఇచ్చేది? ఆరు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమనంగా ఉన్నట్టు ఏకంగా శుభరేఖలతో ఇంటికి వచ్చావా? బడినాడో. ఈ ఆవేశాలు కోపాలు ఇంకెన్నో రోజులు ఉండవు అంకుల్. కాస్త ఓపిక పట్టండి, మా పెళ్ళైపోతుంది. నా కూతురు పెళ్ళి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నా కూతురు మీద నీకు ఎలాంటి హక్కు లేదు అని ఇంత మర్యాదగా చెప్పాక కూడా ఇంకా ఎందుకు ఈ ప్రయత్నాలు? మర్యాదగా వెళ్తావా, మెడపెట్టి బయటికి వెంటమంటావా? బాబు గడువులు ఎందుకు? ముందు బయటకు వెళ్ళండి. రేవతిని మీరు కన్నారు కనుక తన మీద మీకు హక్కు ఉంటుంది. నేను ప్రేమించాను కనుక నాకు కూడా హక్కు ఉంది, అందుకే వచ్చాను. హక్కు అని అంత గట్టిగా చెప్పిన వాడివి, ఇల్లరికం రావడానికి ఎందుకు ఒప్పుకోలేదు? నువ్వు ఒప్పుకోని రోజే ఈ పెళ్లి సంబంధం చెడిపోయింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా బలవంతంగా ఒప్పించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించడం తప్పని నీకెందుకు అనిపించడం లేదు? మా అమ్మ ఒక్క కారణంతో మీరు ఈ పెళ్లి వద్దు అంటున్నారు, ఇది మీకు తప్పనిపించట్లేదా? బాబు మీ అమ్మ గురించి మేం భయపడ్డం కాదు, ఊరు ఊరే భయపడుతుంది. అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేకు, వెళ్ళిపో బాబు. ఆంటీ, కొడుకుల పెళ్లి విషయంలో మా అమ్మ అమ్మలా కాకుండా ఒక ఫ్రెండ్లా ఆలోచించి మాకు ఏది ఇష్టమో అదే చేయాలని చూస్తుంది. కానీ మీ కూతురి విషయంలో మీరెందుకు శత్రువులా ప్రవర్తిస్తున్నారు? మీరు మాత్రం మనశ్శాంతిగా బతకాలి, మీ అమ్మాయి మాత్రం మనసు చంపుకుని నన్ను కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని బతకాలి, అంతేనా? పెళ్లి జరిపించేస్తే ఆ పెళ్లి రోజుతోనే మీ బాధ్యత తీరిపోతుంది, కానీ జీవితాంతం కలిసి బ్రతకాల్సింది రేవతి కదా. రేవతి మనశ్శాంతిగా లేకపోయినా పర్లేదా, మీకేం బాధ ఉండదా? మీ ఇంటి కోడలయ్యాక అనుభవించే నరకం కంటే వేరే ఎక్కడైనా పర్వాలేదు, కొన్ని రోజులు అన్ని సర్దుకుంటాయి. లేనిపోని ఘోరాలు జరిగేది ఇలాంటి నిర్ణయాల వల్లే అంకుల్. మీకు ఇదివరకే చెప్పాను, రేవతి నా సొంతం అని. సంతోషంగా ఒప్పుకొని రేవతిని నాకిచ్చి పెళ్లి చేయండి, గౌరవంగా ఉంటుంది. లేకపోతే? లేకపోతే లేకపోతే ఏం చేస్తావు, బెదిరిస్తున్నావా? ఇంతసేపు నీకు మాట్లాడే అవకాశమే ఇవ్వకూడదు, మర్యాదగా వెళ్ళు, మళ్ళీ రాకు. వస్తే ఈసారి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. కంప్లైంట్ చేస్తారా? చేయండి, అలా చేస్తే మరీ మంచిది, పోలీసులే దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తారు. రేవతి నేనంటే ఇష్టమని ఈ ఒక్క మాట పోలీసులకు చెప్తే చాలు, ఇక్కడ ఎవరు విలన్లో తెలిసిపోతుంది. మీకే పనిష్మెంట్ పడుతుంది. ఇదిగో ఇప్పుడే కాల్ చేయండి, తీసుకోండి. ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నావు, బయట అంకుల్. చెప్పేది వినండి. జాగ్రత్త. నన్ను కాలర్ పట్టుకుని బయటికి గెంటినా నేనే మీ అల్లుండు అంకుల్. నా కాలర్ పట్టుకున్న మీ చేతులతోనే నా కాళ్ళు కడిగించుకుంటాను, అది గుర్తు పెట్టుకోండి. Congratulations. Thank you so much. Thank you. Congrats. Thank you. Congratulations. Thank you. Congratulations. Thank you. Congratulations. Thank you. ఆఫీసరీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ
క్యాటరింగ్ సర్వీస్ని చాలా మెచ్చుకున్నారు. ఆల్ ఫుడ్ ఐటమ్స్ సూపర్ హిట్. కానీ 5,000 మనకే నష్టం. బిల్లులో 5,000 నేను మనస్ఫూర్తిగానే తగ్గించానే, అది నష్టం అనుకోకు. నష్టం నష్టమే అక్క, 30,000 రావాల్సిన చోట 25,000 తీసుకుంటే 5,000 నష్టమే కదా. ఒసే పొట్టి, ప్రేమతో అమ్మాయికి నేను కానుకిచ్చాను అనుకోవే. మై లవ్లీ డార్లింగ్, అప్పుడే మనం ఇంటికి వెళ్ళిపోవాలా? పబ్లో ఇంకాసేపు ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. మై లవ్లీ స్వీట్ డార్లింగ్, ఎంజాయ్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. చేస్తూనే ఉన్నాం కదా, మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది. రేపు ఇంకాస్త ఎర్లీగా వద్దాం, ఈ రాత్రికి చాలు. లవ్ యు యువన్. మై డార్లింగ్, ఈ ప్రపంచంలో ద మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ ఏంటో తెలుసా? గ్రీన్ ఐలాండ్స్, మాల్దీవ్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. What is the most beautiful moment in the world? Taj Mahal. Correct. The most beautiful feeling? Most beautiful feeling ante? Being in love is the most beautiful feeling in the world. Yes. Manam ippudu aa feel ne enjoy chestunnam. Love you, Yuvan. Inkaste speed ga car nadupu, Yuvan. Come on. 20 కాదు 120 స్పీడ్ పోనిస్తా. ఎదుగైనా మంచిది, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో. ఏం అవసరం లేదు, పోనీ, గో గో గో. అల్లులు, వచ్చేసాను. ఇందా తీసుకో. ఇందాకటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నారయ్యా. ఇదిగో అమ్మా, తినమ్మా. ఏమయ్యా, ఇంకా ఎన్నాళ్ళని ఇలా రోడ్డు మీదే బ్రతుకుతాం? ఊళ్ళో బతకలేకే ఈ ఊరు వచ్చాం. ఇప్పుడే కదా అట్టిపళ్ళమ్మి 4 రూపాయలు సంపాదిస్తున్నాం. మనం అద్దె ఇంట్లో దిగడానికే ఇంకా 4 రోజులు పట్టేలా ఉంది. కొద్ది రోజులు తప్పదే సర్దుకుపోదాం. ఉండు, బండ్లకి గొలుసులు కట్టొస్తాను. స్మాల్ యాక్సిడెంట్ యువాన్, లైట్ తీసుకో, మూవ్ ఆన్, పోనీ. గుద్దుంది
కాకుండా వెళ్ళిపోతున్నాడు. ఏ బుజ్జి, ఫోటో తీవే. ఏ ఆగు, ఆపు. కళ్ళు తెరవయ్యా. అయ్యో, నా మగుణ్ణి అన్యాయంగా చంపేసి వెళ్ళిపోయారమ్మా. నేను నా పిల్లల్ని పెట్టుకుని ఎలా బ్రతకాలమ్మా? అయ్యో దేవుడా, ఎంత పని చేసావయ్యా. ఏమయ్యా కళ్ళు తెరవయ్యా, ఏమయ్యా లేవయ్యా. ఈ మనిషి చావు కారణమైన వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. రామ్మా బుజ్జి, అంబులెన్స్ కాల్ చేసి ఈయన హాస్పిటల్ కి తీసుకెళ్లి ఫార్మాలిటీస్ పూర్తి చేయించు. అమ్మా నువ్వు నాతో రా, ఫోన్ తీసుకెళ్తున్నా. అరే నువ్వు రామ్మా, నాతో రా, త్వరగా రా. బుజ్జి నువ్వు తీసుకెళ్ళు. అలాగే అత్త. మా పెళ్లికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. చాలా బాగుందమ్మా నీ పెళ్లి పిలుపు. తులసి, ఏం జరిగింది అసలు? ఈ గడ్డంతో ఉన్న మహానుభావుడు ఒక అమాయకుడి ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నాడండి. వెంటనే కార్ నంబర్ ఫోటో తీసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను.